నిన్న ఈ రోజ్ అవెన్యూ కోర్టులో ఐదుగురు నిందితులకు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం అనేది ఖచ్చితంగా కల్వకుంట కవిత గారికి కలవరపరిచే అంశమే. ఆవిడ ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం బహుశా అతి తొందరలోనే ఈడీ సిబిఐ ఇద్దరు కూడా దాన్ని నిర్ధారించి ఆమెను కూడా అతి త్వరలోనే కస్టడీలోకి తీసుకునేందుకు ఆస్కారం కల్పించే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి సాయి గారు. సరే, మనం ఒకసారి ఈ కవిత గారి ఫ్యామిలీ గురించి, వారి అవినీతి గురించి, ఆ పార్టీ యొక్క ఇన్నర్ సర్కిల్ వారిని ఎవరిని అడిగినప్పటికీ కూడా వారు చాలా స్పష్టంగా చెప్తారు అక్కడ అవినీతి అనేది ఖచ్చితంగా అక్కడ పెద్ద స్థాయిలో జరిగింది, జరుగుతుంది అనేది. అయితే ఒక్కసారి మనం కవిత గారి గురించి మనం మాట్లాడే ముందు, అసలు ఈ స్కామ్ అనేది నిజంగా జరిగిందా లేదా అనేది కూడా ఒకసారి మనం గమనించాలండి. ఎందుకంటే ఇది అసంప్షన్ జరిగింది. ఇది ఆనాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు, ఈ మీరు ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చడం వలన ప్రభుత్వ ఆదాయానికి గండి తగిలింది, గండి కలిగింది, లేకపోతే గండి కొట్టింది, మీరు కొట్టారు అని చెప్పి ఆ అనుమానం మీద ఆయన ఆ రోజున సిబిఐకి విచారణ జరిపించవలసిందిగా కోరారు ఆయనది. అయితే ఇదంతా కూడా అసంప్షన్ జరిగింది. మీకు ఇటువంటి అసంప్షన్ మీదే, అంటే అంచనాలు ఉజ్జాయింపుల మీదే 2G స్కామ్ కూడా బిల్డప్ అయ్యింది. 2G స్కామ్ అప్పుడు కూడా ఏ రాజా అయినా ఆ 2G లైసెన్స్ స్పెక్ట్రమ్ ని చాలా తక్కువకు వేలం వేశారు. ఫలితంగా 175,000 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అని చెప్పి ఆ రోజున ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసి కనిమొళి రాజయ్య గారిని అరెస్ట్ చేసి నానా రకాల ఇంట్రాగేషన్లు చేసి అనేక మందిని విచారించి చివరికి ఏమిటంటే వీరిద్దరు కూడా నిర్దోషులు అని చెప్పి కోర్టులు తీర్పు చెప్పేంత వరకు తీర్పు చెప్పేలాగా దర్యాప్తు సంస్థలు నివేదిక సమర్పించినాయి. నిజానికి దర్యాప్తు సంస్థలు దానికి సంబంధించి ఆధారాలు సమర్పించి ఉండి ఉంటే అక్కడ అవినీతి జరిగింది, ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేశారు అని ఆధారాలు సమర్పించి ఉంటే కనిమొళి రాజా ఎప్పటికి కూడా జైల్లో ఉండేవారండి. ఇదంటే ఎందుకు చెప్తున్నానంటే అటు ఆ కేసుకి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కొంత సారూప్యత ఉంది. చివరికి ఏంటంటే ఆ ఢిల్లీ 2G స్పెక్ట్రమ్ కేసులో అసలు అవినీతి జరగలేదు, జరిగింది కేవలం చాలా తక్కువ చెప్పారండి. చివరికి 2G కేసులో 1,760 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అని చెప్పి, అది కూడా ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పి చేశారు. అంటే ఎక్కడ 175,000 కోట్ల రూపాయలు, ఎక్కడ 1,760 కోట్ల రూపాయలు. అంటే దర్యాప్తు సంస్థలకు ఏంటంటే కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు కేసుల్ని టేకప్ చేసిన తర్వాత అప్పటికే వారి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుందండి. ఎందుకంటే అప్పటికే భయంకరమైన ఎలిగేషన్స్ వస్తున్నాయి, చేసేస్తారు. అంటే రాజకీయ నాయకులు అలాగే మీడియా కూడా ఆధారాలతో నిమిత్తం లేకుండా ముందు ఆరోపణలు చేయటం, ఈ ఆరోపణల మీద ప్రభుత్వాలు లేకపోతే సంస్థలో తల ఒగ్గి దర్యాప్తు చేయమని చెప్పి ఈడీకో లేకపోతే సిబిఐకో ఆ కేసులను అప్పచెప్పడం, దాంతో ఏంటంటే వారు కూడా ఒక ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఆ కేసును టేకప్ చేసిన తర్వాత ఇంత ఆరోపణలు చేశారు కదా, వీరు నిర్దోషులని చెప్పి ఈ దర్యాప్తు సంస్థలు ఏమైనా ఒక కంక్లూజన్కి వస్తే వారి మీద మళ్ళీ ఎలిగేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. అది కాబట్టి అండి, ఈ తలకాయ నొప్పి మనకి ఎందుకని చెప్పి వాళ్ళు మీ ఆరోపణ చేసి మీ ఎంక్వైరీ చేసాం, మాకు లభించిన ఆధారాలు ఇవని చెప్పి కోర్టుకి చెప్పడం, కోర్టు ఏంటంటే మీరు సఫిషియంట్ ఎవిడెన్స్ చూపించట్లేదు అని చెప్పి వాటిని కొట్టివేయటం లేకపోతే బెయిల్స్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే ఇది ఒక తంతుగా మారే తంతుగా మారి నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా. కానీ ఇంకా లిక్కర్ స్కామ్కి వచ్చినప్పటికీ ఒక్కసారి అండి, మనం మీకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారయ్య గారు 30 August 2022 ఒక ప్రకటన చేశారు కేజ్రీవాల్ గారి మీద. అదేంటంటే రాజకీయాల్లోకి రాకముందు నువ్వు రాసిన స్వరాజ్ అనే పుస్తకానికి నేనే ముందు మాట రాశాను, ఆ పుస్తకంలో నువ్వు మద్యపానం వల్ల కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు వివరించావు, మధ్యరహిత సమాజం కోసం పోరాడాలన్నావు, కానీ అధికారంలోకి వచ్చాక
ఆ మాట మర్చిపోయావు. నీకు అధికార దాహం బాగా పెరిగిపోయింది, నీకు అధికార దాహం బాగా పెరిగిపోయింది. నువ్వు ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ కారణంగా అవినీతి పెరగడమే కాకుండా మద్యం ఏరులై పారుతోంది, మద్యం మత్తును కలిగిస్తుంది, మద్యం మత్తును కలిగిస్తుంది. నువ్వు అధికారం అనే మత్తులో జోగుతున్నావు. ఇది కేజ్రీవాల్ గురువు గారైన అన్నా హజారయ్య గారు అంత ఘాటైన లేఖ రాశారు అంటే బహుశా ఆయనకు కూడా ఇక్కడేదో జరుగుతోంది అని చెప్పి అనేది ఖచ్చితంగా సమాచారం ఉంది. కాబట్టి ఆయన కూడా కేజ్రీవాల్ని, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టారు. కాబట్టి ఏంటంటే ఇది కేవలం మద్యం పాలసీని మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఒకటి, అది ఉజ్జాయింపులు ఎజంప్షన్స్ అనే మాట మీద ఉంటుంది. అక్కడ ఎంత నిజంగా తగ్గిందా లేదా అనేది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 2G కేసులో లేని ఒక అంశం ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి డబ్బులు చేతులు మారాయి, అధికారాలను ధ్వంసం చేశారు, దాదాపు 140-150 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు అనే కోణాల మీద కూడా వీరిని అరెస్ట్ చేయవచ్చు. ఇది ఈ కేసు ఖచ్చితంగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి సాయి గారు. ఎందుకంటే ఎందుకన్నాను మాట, వీరు ఎన్ని సెల్ ఫోన్లు పగలగొట్టినా, ఎంత డిజిటల్ ఎవిడెన్స్ నాశనం చేసినప్పటికీ కూడా వాటికి సంబంధించిన సమాచారాన్ని తిరిగి సేకరించే టెక్నాలజీ అనేది పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. అంటే పెగాసస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా మా దగ్గర ఉంది లేదని చెప్పి కూడా చెప్పలేదండి వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, కోర్టుకి ఇచ్చినప్పుడు దాని మీద వారు ఎటువంటి కామెంట్ చేయలేదు, ఉంది లేదని చెప్పి చెప్పలేదు. అంటే ఖచ్చితంగా వారి దగ్గర ఈ సాంకేతిక ప్రక్రియ, పెగాసస్ ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఎన్ని ఫోన్లు ధ్వంసం చేసినా, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు మర్చిపోయినప్పుడు కూడా వాటినన్నింటినీ కూడా తిరిగి రిట్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని కొన్ని లక్షల ఫోన్ల మీద వారు నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. అటువంటి ఎవిడెన్స్ ఉంది కాబట్టే ఈ రోజున సిబిఐ, ఈడీ కూడా ఆ కేసుల్లో కొంతమంది అరెస్ట్ చేయటం, ఆ కేసును కొనసాగే విధంగా వారు ప్రయత్నిస్తున్నారు. అయితే చివర ఇంకొంత ఏంటంటే, ఈడీఐ సిబిఐకి వచ్చినప్పటికీ, ఈడీ సిబిఐకి వచ్చినప్పటికీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు అనేకానేక మంది రాజకీయ నాయకుల మీద కేసులు నమోదు చేస్తున్నాయండి. అయితే సిబిఐకి వచ్చినప్పటికీ రాజకీయ నాయకుల మీద కేసులు నమోదు చేస్తూ ఉండింటే ఆ కేసుల్లో కన్విక్షన్ కేవలం 5% మాత్రమేనండి. రాజకీయ నాయకుల మీద కేసులు నిలబడవు, ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ బ్యూరోక్రాట్లు హ్యాండ్ ఇన్ గ్లోవ్, వాళ్ళంతా కూడా కలిసి చక్కగా పనిచేసుకుంటారు, వారు ఎవరినైనా మేనేజ్ చేయగలరు. నాకు తెలిసినంత వరకు మీకు గతంలో మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని కేసులు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంటే కడప ప్రాంతానికి చెందిన ఒక లెక్కర్ బ్యారన్ కావచ్చు, లేదా కాంట్రాక్టర్ కావచ్చు, టీడీపీ నాయకుడికి వచ్చిన సన్నిహితుడు కావచ్చు నాయకుడు, తర్వాత పార్టీ మారారు, ఆయనైతే నేరుగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని తన పనులు చేయించేవాడు. అలాగే విజిలెన్స్ కమిషనర్ అప్పుడు కూడా ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి పనులు చేయించుకునేవారు. అంటే ఈ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం బ్యూరోక్రాట్లను కూడా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అది సిబిఐకి సంబంధించింది. ఈడీకి సంబంధించింది అయితే ఈడీ ఇప్పటి వరకు దాదాపు 5422 మంది మీద కేసులు నమోదు చేస్తే కేవలం 23 మందిపై మాత్రమే కేసులు నిర్ధారణ అయ్యి శిక్షలు పడ్డాయి. అంటే ఈడీ కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది, సిబిఐ కన్విక్షన్ రేట్ అనేది 67% దాకా ఉందండి ఈ రోజున. కానీ సిబిఐకి సంబంధించి రాజకీయ నాయకుల మీద కన్విక్షన్ అనేది 5%. కాబట్టి అంటే ఈ కేసుల వలన వీళ్ళు ఇవాళ కదా రేపే తప్పించుకుంటారు, కనిమూలి రాజా తప్పించుకున్నట్టే తప్పించుకుంటారు. కానీ ఆ తప్పించుకునే లోగా వీరు ఖచ్చితంగా కొంతకాలం పాటు కారాగార వాసం చేయాల్సి వస్తుంది. కవిత గారు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. అయితే వారి తండ్రి గారు కేసీఆర్ గారు ఈ కేసులో కవిత గారు ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మా ఎమ్మెల్యేలు కొంటున్నారని చెప్పి ఆయన ఒక అంకానికి తెరదీసి
దానికి సంబంధించి కొంత రాజకీయ లబ్ధి, కొంత ప్రభుత్వం బీజేపీ మీద కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ ఎప్పుడైతే దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి చెప్పిందో అప్పటి నుంచి ఇమీడియట్ గా ఆయన ఏం చేశారంటే ఆయన, మీరెవరో కూడా అంటే పార్టీ నాయకులు ఎవరో కూడా ఈ కేసుకు సంబంధించి మీరేం మాట్లాడద్దు అని చెప్పి. అంటే ఎందుకు మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడితే తంటాలు వస్తే మనకెందుకు అని చెప్పి. అంటే ఇవందరూ కూడా రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఒకరిని ఒకరు ఇబ్బందులు పెట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారికి మాత్రం కొంతకాలం ఆవిడ ఇబ్బందులు పడవలసిన అవసరం ఉండే విధంగానే ఈ కేసు పరిణామం కనిపిస్తున్నాయి సాయి గారు. రైట్, ఇక్కడ అన్నసత్యం గారు,